ఈరోజు ఏంటో తెలుసా? అందరికి తెలియదు కదా, మా అన్నదేవులకేం తెలుస్తుంది. ఈరోజు ఇండియన్ ఆర్మీ డే. సినిమాల గురించి తెలుసుకోవడం ఇంట్రెస్ట్, ఈ హీరో గురించి తెలుసుకోవడం, ఆ హీరోయిన్ గురించి తెలుసుకోవడం, వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవడం, లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, ఈ పిచ్చంగుడ్ల వాటి తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్ అంతే కదా. కానీ ఈరోజు ఏంటో తెలియదు కదా. ఒక్కసారి పైకి చూడండి, పూ అని ఉంచుకోండి, అత్తది ముఖం మీద పడుతుంది, తుడుచుకోండి, అలవాటే కదా. ఈరోజు ఇండియన్ ఆర్మీ డే. ఇండియన్ ఆర్మీ డే అంటే తెలుసా? అసలు తెలియదు. అసలు ఇండియన్ ఆర్మీని ఎందుకు స్థాపించారో తెలుసా? తెలియదు. ఆగస్టు 15th ఎందుకు వచ్చిందో తెలుసా? సగం మందికి తెలియదు. అందరూ అంటారు స్వాతంత్రం అని. స్వాతంత్రానికి అర్థం తెలుసా? తెలియదు. జనవరి 26th తెలుసా? తెలియదు. సగం మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అది కూడా ఎందుకో తెలుసో వాళ్ళకు కూడా తెలియదు. అది జై హింద్ అని చెప్పేసి అందరూ అంటారు. ఎత్తిన చైన్ మళ్ళీ కింది దించుతాం, అక్కడి వరకు అయిపోతుంది. ఎత్తే వరకే, తర్వాత దించినాక మన దేశం కానే కాదు. అంతే కదా, మన దేశం కాదు ఇక అప్పుడు దించినాక. దేవుళ్ళ పండుగ వచ్చింది, స్వాతంత్రం కానీ, అమర వీరుల చనిపోయిన రోజు కానీ ఇవి మాత్రం అసలు గుర్తుండే, జన్మదిన రోజులు మాత్రం అసలు గుర్తుండే. అసలు మీకు తెలిసిన ఆర్మీ పర్సన్స్ కొంతమంది పేరు తెలుసా మీకు? తెలియదు. ఒక్క సుభాష్ చంద్రబోస్ తప్ప, మిగతా ఇవ్వాలి తెలియదు. మీకు తెలియంది ఒక ఫ్యాక్ట్ చెప్పన్నా, ఒక పర్సన్ గురించి చెప్పన్నా, తన చరిత్ర నేను చెప్పా, మీరు తెలుసుకోండి. మీరు నిజమైన ఇండియన్ ఆర్మీ లాంటి ప్రజలైతే మీరు తెలుసుకోండి. అఫ్ కోర్స్ నాకు తెలుసు మీరు అందరు పిచ్చకుంట్లోలే, నాకు తెలుసు మీరు అందరు పిచ్చకుంట్లోలే. కానీ ఏదో కొంత కొసన ఒక 1% ఇండియా మీద ప్రేమ ఉన్నవాళ్ళు తెలుసుకుంటారు ఆ పర్సన్ గురించి. బాబా హరిభజన్ సింగ్ తెలుసా? హరిభజన్ సింగ్ అంటే క్రికెట్ యాక్టర్, క్రికెట్ పర్సన్ అనుకుంటున్నారు, కాదు అతను కాదు. హరిభజన్ సింగ్ బాబా ఇండియన్ ఆర్మీ పర్సన్, తన గురించి తెలుసుకోండి. 22 సంవత్సరాలకు చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు తెలుసుకోండి చరిత్ర. నేను చెప్పాల్సింది ఒకటి ఉంది, తనంటే చైనా ప్రజలకి ఉచ్చ పడిపోతుంది కింద, తెలుసా? ఒక ఫ్యాక్ట్ ఉంది, ఏంటంటే వాళ్ళ నమ్మకం, అది కూడా మన నమ్మకం, మనది కాదు, ఇండియన్ ఆర్మీ, ఇండియా ప్రజలు అంటే ఓన్లీ ఆర్మీ, మీరు కాదు. ఎస్, మీరు అస్సలు కాదు. ఎందుకంటే మీ లోపల ఇండియా మీద ఒక్కటే ఒక రోజు, 2 రోజులే ఉంటుంది. ఎప్పుడంటే ఆగస్టు 15th అండ్ జనవరి 26th, ఈ 2 రోజులే మీకు తెలుస్తుంది. మిగతా రోజులు మాత్రం మీకు అస్సలు తెలియని కూడా తెలియదు. అంతే కదా. బాబా హరిభజన్ సింగ్ తను చనిపోయిండు, కానీ ఇండియన్ ఆర్మీ వాళ్లకు ఒక సోల్ లాగా తెలుసు, అంటే ఆత్మ. తను ఇంకా ఇండియాలో తిరుగుతుంది అని చెప్పేసి ఆత్మ తిరుగుతుందని వాళ్ళకు హడలెత్తుతుంది. తనని తీసుకెళ్ళండి ప్లీజ్ అని మనకు లేఖలు కూడా రాసినారు ఇండియన్ ఆర్మీకి. ఇండియన్ ఆర్మీకి లేఖలు రాసినారు, అయినా కానీ మన వాళ్ళు నమ్మలేదు ఫస్ట్, తర్వాత నమ్మారు వాళ్ళు చెప్పినాక, తెలుసా? ఇంకా ఇప్పటికీ ఉన్నాడని అలా నమ్మకం, వాళ్ళకు భయం, తనని తీసుకెళ్ళండి మా మీద బాగా ప్రతాపం చూపిస్తుండని. ఇండియన్ ఆర్మీలో ఒక్కసారి కంట్లో, అంటే
నిద్ర వచ్చిందనుకో, అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఆర్మీస్, అలాగే నిద్ర వస్తే అతను వచ్చి లేపుతాడట, హెచ్చరిస్తాడట మనం ప్రజల కోసం ఉన్నామని. అలాంటి వ్యక్తి గురించి మనం తెలుసుకో, మనకు అవసరం లేదు. ఈరోజు ఏంటో కూడా తెలియదు మనకు, ఇంకా అతనేం గుర్తుంటాడు అంతే కదా. మీరు నిజమైన ప్రజలైతే, ఇండియన్ ప్రజలైతే ఖచ్చితంగా తన గురించి తెలుసుకుంటారు. లేకపోతే మీ అంత పిచ్చకుండా ఏదో వాళ్ళు ఎక్కడ ఉండరు చెప్తున్నా. నేను కూడా ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ చేసినోడ్ని, అండ్ బయటికి ఎందుకు వచ్చినో నాకు తెలుసు. నాకు అంటూ ఒక ఆశయం ఉంది, ఆశయం ఇండియా గురించే. ఇండియాకు ఒక మంచి నా వంతు సహాయం చేయడానికి నా ఆశయం అదే. మీకుందా ఆశయం? ఎప్పుడన్నా మీ మోకాలకు సహాయం చేశారా ఇండియా ఇండియాకు? లేదు. ఎప్పుడు మా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా కొడుకులు, మా బిడ్డలు మంచి సంతోషంగా ఉండాలి. ప్రజలు ఎట్టన్నా వీకన్నా ఏమన్నా కానీ ఎక్కడన్నా వరిజావని అంతే. ఆశ్రమానికి వెళ్ళినట్టు బిల్డప్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం, ఇవే మాత్రమే తెలుసు అంతే. ఎప్పుడన్నా ఆశ్రమానికి వెళ్ళారా ఈ మొక్కలకు? తెలియదు ఎక్కడ ఉందో కూడా, తెలియదు మన ఊర్లో కూడా తెలియదు ఎక్కడ ఉందో, అంతే కదా. ఎప్పుడన్నా సహాయం చేశారా? కొంత అన్నమన్నా పెట్టారా? పెట్టారు. మనకేమవసరం? మన కడుపు నిండితే చాలు, మన పుట్ట నిండింది దాకా అయిపోయినట్టే. వేరేటోళ్ళ సంగతి అవసరం లేదు. కొంప గూడు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు సహాయం చేయకపోయినా అర్థది. కొంప లేని వాళ్ళకు సహాయం చేయాలి, అయ్యవ్వ లేని వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళని దేవుళ్ళు అంటారు, వాళ్ళని హీరోలు అంటారు. పిచ్చకుంట్ల సినిమా హీరోలు కాదు. వానికి ఒక సినిమా హిట్ అయిందనుకో, వాడు ఇల్లు కొనుక్కుంటాడు, కారు కొనుక్కుంటాడు. తెల్లారి మా దగ్గర ఉంటాయి, అన్నీ ఉంటాయి, కోట్ల కోట్ల పైసలు. వాడేమన్నా సాయం చేస్తుండా? ఎవరికన్నా చేయడు. వాడా హీరో? వాడే అదా హీరోయిన్? నేను కూడా సినిమా పర్సన్, డైరెక్టర్ అండ్ యాక్టర్గా అప్కమింగ్ రావాలనుకుంటున్నా. కానీ ఐఎమ్ ది ఇండియన్ పర్సన్, ఐఎమ్ ఇండియన్ అంతే. క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నేను ఒక దేశ సేవకుణ్ణి అంతే. నువ్వు దేశ సేవకున్నావా? అది నువ్వు గుర్తుపెట్టుకో, అంతే చాలు. నా వీడియోలోకి దేనికి లైక్ చేయాల్సిన అవసరం లేదు, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క వీడియోకి తప్ప నువ్వు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాలి అందరికీ. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలియాలి బాబా హరిభజన్ సింగ్ గురించి. తెలుసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ఏమని చేస్తారంటే, ఐఎమ్ అగ్రీ, ఐఎమ్ అగ్రీ, జై హింద్ ఇచ్చేయండి కామెంట్. చూసి కామెంట్ చేయనోడు ఉన్నాడు చూసినావా? బాణంత పిచ్చకుంటే లేదవా ఈ భూమి మీద ఎక్కడ ఉండడు. వాడు ఇండియన్ పర్సన్ మాత్రం అస్సలు కాదు. ఈ వీడియోని చూసి కూడా వాడు లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, కామెంట్ చేయకుండా నార్మల్గా పెట్టేసి వెళ్ళిపోయేటోడు వాడు మాత్రం ఇండియన్ కాదు. వాడు నేను ఇండియన్ అని వాడు చెప్పుకున్న మాత్రం అస్సలు కాదు. వాడు షేర్ చేయాలి. నా వీడియోలో ఏది చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు. ఇది ఎందుకంటే ఇది ఒక ప్రజలకు తెలియాలని అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఓకే, మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని. బాబా హరిభజన్ సింగ్ అతని గురించి తెలుసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. తను ఒక దేవుడు లాంటోడు ఇండియన్ ఆర్మీలో. ఓకే, పెట్టేస్తున్నా. జై హింద్.